డాక్టర్ గారు దద్దోజనం అనేది చాలా స్పెషల్ గా చేస్తూ ఉంటారు. మరి సాధారణంగా అయితే వైట్ రైస్ వేసి ఎక్కువ నెయ్యి వేసేది చేస్తూ ఉంటారు దద్దోజనం, అందుకే చాలా రుచికరంగా కూడా ఉంటుంది. మరి మన పద్ధతిలో ఈ మిలెట్స్ దద్దోజనాన్ని ఎలా తయారు చేయబోతున్నారండి? దేవుడికి పెట్టే నైవేద్యాల్లోనే వైట్ పాయిజన్స్ పెట్టడం ఒక సాంప్రదాయం అయిపోయింది. వైట్ రైస్ వైట్ పాయిజన్ లాంటిది కాబట్టి వైట్ రైస్ని మానండి. అందుకని బియ్యం కంటే మిలెట్స్ చాలా మంచిది. ఆ మిలెట్స్తో దద్దోజనం చేస్తే చాలా కమ్మగా ఉంటుంది. చూడండి అది ఎట్లా తయారు చేయాలో. కొర్రల దద్దోజనం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు 12 గంటలు నానబెట్టిన కొర్రలు 1 కప్, కొబ్బరి పాలు 2 కప్స్, గట్టి పెరుగు 1.5 కప్, నానబెట్టిన వేరుశనగ పప్పులు 1/2 కప్, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూన్, అల్లము తురుము 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టేబుల్ స్పూన్, మిరియాల చెక్క ముక్క 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఇంగువ పొడి 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. 12 గంటలు నీళ్ళల్లో నానబెట్టుకున్న కూరల్ని మనం తీసుకుని పొయ్యి మీద పాత్ర పెట్టి అందులో వేసేసాం. నానబెట్టిన వేరుశనగ పప్పులు కూడా ఒక 6-7 గంటలు నానబెడితే బాగుంటుంది, వీటిని కూడా వేసేసాం. ఈ కొర్రలు వేరుశనగ పప్పులు ఉడకటానికి కొబ్బరి పాలు 2 కప్పులు పోసేసాం. మరో 2 కప్పులు నీళ్లు పోస్తున్నాం. మెత్తగా చిమిడినట్టు ఉడకాలి కాబట్టి ఎక్కువ నీళ్లు పోస్తాం. అందుకని సగం కొబ్బరి పాలు సగం నీళ్లు పోసి కొర్రల్ని మెత్తగా ఉడకనివ్వాలి. అలా ఉడికిన కొర్రన్నాన్ని చల్లారిన తర్వాత అందులో పెరుగు వేసేసి కలిపేయాలి. పెరుగు కలిపిన కొర్రాన్నాన్ని పక్కన పెట్టి ఇక మనం తాలింపు సిద్ధం చేస్తాం దద్దోజనానికి. పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ పాత్ర పెట్టి 1 టేబుల్ స్పూన్ మేగడ వేసాం. అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము తురుము, కరివేపాకు, మిరియాల ముక్క చెక్క ఇవన్నీ వేసేసి తాలింపు ద్వారా వేడెక్కిన తర్వాత ఆ మేగడ తాలింపు తీసుకొచ్చేసి దద్దోజనానికి కలిపేస్తాం. ఇంకా పైన కొత్తిమీర డ్రెస్సింగ్ చేసేస్తాం. చూసారుగా ఆరోగ్యకరమైన బలమైన హెల్దీ దద్దోజనం సిద్ధమైంది. దద్దోజనం ఫ్రెష్గా తయారు చేసింది అప్పటికంటే కూడా నిల్వ ఉంటే బాగుంటుంది. అందుకని ఇది రక్షణ వ్యవస్థను పెంచడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ప్రేగుల్లో ఉపయోగపడే ఎసిడోఫిలస్ బ్యాసిల్లస్ అనే బ్యాక్టీరియాల్ని బాగా డెవలప్ చేసి మంచిగా అందించే 1 ప్రసాదమే దద్దోజనం. కాబట్టి ఇలాంటిది ఆరోగ్యకరమైన ప్రసాదంగా మనం చేసుకోవాలి. కాబట్టి ఈ టెక్నిక్ని అటు పెరుగు ఇటు మిలెట్స్ రెండూ మంచిది కాబట్టి ఇలా చేసుకోండి, బాగుంటుంది.